ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీ లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరానక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం కేతు సంచారం జరుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో. ఇవన్నీ కూడా ఉగాది వరకే అండి, ఉగాది తర్వాత కాదు, తర్వాత బాగుంటుంది. ఏదో తెలియని ఒక వైరాగ్యంలో మీరే ఉంటారు. ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల మీరు జనరల్ ఒక టెస్ట్ చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంది. సప్తమ రాహు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి, కామెంట్స్కి రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే ఆ సామాజిక మాధ్యమంలో కామెంట్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి రెస్పాన్స్ అవ్వకండి. శని ఆరవ స్థానంలో ఉన్నాడు, దీనివల్ల ప్రతి పనిని మొండిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు బలాన్ని ఇస్తాడు భగవంతుడు. భాగ్యంలో గురువు కొన్ని మంచి ఫలితాలను ఇస్తాడు. బ్యాంక్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్త. కొత్త అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవమైనటువంటి గుర్తుపెట్టుకుంటారు. శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలం. శని భగవానుడు 30 జూన్ తేదీ నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో శని భగవానుడు 6వ స్థానం నుండి 5వ స్థానానికి వస్తున్నారు. దీనివల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. ధన విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మిశ్రమం. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాస్త అనుకూలం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అద్భుతంగా ఉగాది తర్వాత మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. మంచి వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఓవరాల్ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉండంటే రాహు జన్మంలో సంచరిస్తున్నారు, సప్తంలో కేతు సంచారం, 2వ స్థానంలో గురు సంచారం. ఈ సంవత్సరం 1 నుంచి 3 మారడం, 7నాటి శని 12వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది వక్రించి 30 జూన్ వక్రగతి జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది. 7నాటి శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది, ఉన్నా కూడా 30 జూన్ వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. జన్మరాశిలో రాహు సంచారం, ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు, మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది. సప్తమ స్థానంలో కేతు సంచారం, వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అది తొలగిపోతాయి. ఆహారం విషయంలో బయట ఆహారం అయినా తీసుకునేటప్పుడు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు. 3వ స్థానంలో గురువు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి. కేతు దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు 1-2 చదివి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్నాయి, యోగిస్తారు. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దంపతుల మధ్య చిన్న చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగం, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం, వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి.
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోత్సవ వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు, జీవకోన తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి, కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9 ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.